నమస్తే మిత్రులారా, స్వాగతం లక్షణ సమాజీతం. టిఆర్ఎస్ పార్టీ 20వ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా అలనాటి ముచ్చట్లు 2002 నుంచి కూడా కీలక పాత్ర పోషిస్తూ డివిజన్కు ప్రెసిడెంట్ చేస్తూ జిల్లాకు జనరల్ సెక్రటరీ చేస్తూ జిహెచ్ఎంసీ కూడా జనరల్ సెక్రటరీ చేసినటువంటి వ్యక్తి ప్రస్తుతము కార్పొరేటర్గా మరి ప్రజల అభిమానాలను చొరగొంటూ అభివృద్ధిలో ముందుకెళ్తూ ఎన్నో అవమానాలు భరించి ఎన్నో ఉద్యమాలలో పాల్గొని వాళ్ళ అధినేత పిలుపు మేరకు ఎన్నో ఉద్యమాలు చేసి ప్రస్తుతము బంగారు తెలంగాణలో ముందుకెళ్తున్నటువంటి వ్యక్తి మల్లపురం డివిజన్ కార్పొరేటర్ పన్నాల దేవేంద్ర రెడ్డి గారు ప్రస్తుతం అనుకుంటున్నారు. వారిని అడిగి అలనాటి ముచ్చట్లను స్మరించుకుందాం. నమస్తే అండి. నమస్కారం సార్. చూస్తే ఉద్యమాది స్ఫూర్తితో అప్పుడప్పుడో రైతు బిడ్డగా ఉండి రాజకీయ రంగంలోకి వచ్చారు. అసలు ఎందుకు ఇటువైపు మళ్ళారు? మనకు ఫస్ట్ నుంచి కూడా తెలంగాణలో పడుతున్న ఇబ్బందులు కానీ, కరెంటు కోసం పడుతున్న ఇబ్బందులు కానీ, ఒక రైతు బిడ్డగా తెలంగాణ రైతుల ఇబ్బందులు కళ్ళారా చూసిన వ్యక్తిగా, ఆ రోజులలో ఎవరన్నా ముందుకొచ్చేసి తెలంగాణ కష్టాలు తీరిస్తే బాగుండనే భావనలో ఉన్నప్పుడు కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్ర సమితి ఏర్పాటు చేయడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర సమితి ఏర్పాటు చేసిన కొద్ది రోజులకే విలేజ్లల్లో చాలా అర్థమై విలేజ్లల్లో బాగా గ్రోత్ వచ్చి కూడా కొద్ది రోజులలోనే 2 జెడ్పీటీసీ కూడా కైవసం చేసుకొని ఎంపీటీసీ జెడ్పీటీసీ సీట్లు కూడా చాలా పెద్ద ఎత్తున గెలిపించుకోవడం జరిగింది. అప్పుడు నా శక్తి మేరకు కూడా నేను ఎంపీటీసీ జెడ్పీటీసీ గెలిచే రోల్లో మా విలేజ్లో నేను కూడా వర్క్ చేసి వాళ్ళ గెలుపుకు తోడ్పడడం జరిగింది. అదేవిధంగా మన సిటీలో కొంత మనకు ఎవరు తెలియదు, ఎట్లా జాయిన్ కావాలని తెలియదు. అసలు పార్టీ అనేది సిటీలో లేకుండే, అదే కాప్రా మున్సిపాలిటీలో నేను ఈసీ నగర్లో బిజినెస్ చేసుకుంటూ ఉండేవాడిని. ఆ బిజినెస్ చేస్తున్న క్రమంలో ఎవరితో ఎప్పుడైనా నాకు ఏంటంటే ఎవరితో ఒకరికి సేవ చేయాలనే భావన మొదటి నుంచి ఉన్న వ్యక్తిని కాబట్టి ఏదో ఒక టీఆర్ఎస్ పార్టీలో వర్క్ చేయాలి. ఖచ్చితంగా మనకు టీఆర్ఎస్ పార్టీలో వర్క్ చేస్తేనే మనకు ప్రజలకు నిజంగా తెలంగాణ ప్రజలకు సేవ చేసినట్టు ఉంటుందనే భావంతో ఎవరితో జాయిన్ అయితే బాగుంటుందని అప్పుడు కన్వీనర్గా ఉన్న తాడూరు సీన్ను అప్రూచ్ అయ్యి, అదేవిధంగా మన సురేందర్ రెడ్డి జనరల్ సెక్రటరీ ఉండే అతనితో అప్రూచ్ అయ్యి మనకు కేసీఆర్ గారితోనే ఆ రోజు జాయినింగ్ టైం తీసుకోవడం జరిగింది. అనివార్య కారణాల వల్ల అప్పుడు పద్మశాలీస్ బాగా చనిపోతున్న సమయంలో ఆదిలాబాద్లో ఒక పద్మశాలి చనిపోయిన సందర్భంగా అక్కడికి వెళ్ళి ఆయన మనకు టైం ఇవ్వకుంటే ఆ రోజు ఫిక్స్ అయింది కాబట్టి డేటు పెద్ద ఎత్తున ర్యాలీతోని మన ఆలయ నరేంద్ర ఆధ్వర్యంలో పార్టీలో జాయిన్ కావడం 2002 జాయిన్ కావడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా సిన్సియర్గా నాకు తోచిన విధంగా పార్టీ పిలిచిన పిలుపులు ప్రతి ఒక్కటి కూడా ఫాలో అవ్వుకుంటూ నాకు ఇంకా పార్టీకి అదనంగా కూడా నాకు తోచిన విధంగా కూడా ఇక్కడ ఎక్కడ ఉంటే అక్కడ సేవలు చేసుకుంటాం. ప్రోగ్రామ్స్ కానీ మన మీటింగ్స్ కానీ ఏదైనా కానీ ఒక పార్టీ కష్టకాలంలో ఉన్న టైంలో కూడా కావాల్చుకొని కూడా ఆ రోజులలో ఏకతాళి చేసిన రోజులలో కూడా అడ్డంగా కూడా ప్రతి ఒక్కరు కూడా జవాబు ఇచ్చుకుంటూ ఒక పెళ్ళిళ్ళల్లో కూడా ఈవెన్ సావులలో కూడా ఎక్కడ నలుగురు కలిస్తే అక్కడ అకేషన్ లేకుండా ఈ సందర్భం రాకుండా కావాల్చుకుని సందర్భం తీసుకొని కూడా మా టీఆర్ఎస్ పార్టీని అవహేళన పరిచిన రోజులుండే. ఆ రోజులల్లో కూడా మనం ఖచ్చితంగా కూడా ప్రతి బస్తీ తిరిగి కూడా 24 డివిజన్లు ఉండి మున్సిపాలిటీలో 24 వార్డులు ఉండే, ఆ 24 వార్డులలో కూడా యూత్ కమిటీలు ఫిల్ఫిల్గా వేయడం జరిగింది. ఇక్కడ చేసినా ఇక్కడ ఈసీఎల్లో ఫస్ట్ మనం ఏదన్నా పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు ఈసీఎల్లో ఒక సెంటర్లో చేసే పరిస్థితి తీసుకొచ్చినాం ఫస్ట్ మున్సిపాలిటీలో, ఇక్కడ లేని పరిస్థితుల్లో. తర్వాత క్రమేణా 4 కార్పొరేటర్లు ఏర్పడడం జరిగింది. 4 కార్పొరేటర్లు అయినప్పుడు ఆ 4 కార్పొరేటర్ల ఏరియాలో కూడా అక్కడెక్కడ ఏ పిలిపించినా ఈ 4 స్పాట్లలో కూడా ప్రతి కార్యక్రమం కూడా చేసే పరిస్థితి తీసుకొచ్చినాం. ఇక్కడ క్రమేపీ నేను ఏంటంటే ఇక ఈసీఎల్ నుంచి కాకుండా ఇప్పుడు మల్లపూర్, నాచారం, ఔజింబడి ఈ టైప్లో ఇక్కడ ఎంటర్ అయ్యి ఇక్కడ ఈ నాచారంలో సెట్ కావడం జరిగింది. ఈడ రియల్ ఎస్టేట్ పరంగా బిజినెస్ పరంగా వచ్చి ఇల్లు కట్టుకోవడం జరిగింది. ఈడ జరిగిన తర్వాత ఈ నాచారంలో డివిజన్ ప్రెసిడెంట్గా కూడా తీసుకొని ఇక్కడ యాక్టివ్ రోల్గా పనిచేస్తూ ప్రతి కార్యక్రమంలో కూడా పనిచేస్తూ అదే పనిచేస్తున్న క్రమంలో తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున రావడం, తెలంగాణ రావడం, అదేవిధంగా తెలంగాణ వచ్చిన తర్వాత కూడా మనకు
ఏందంటే ఒక సంవత్సరం తర్వాతనే మాకు కూడా కార్పొరేటర్ గా ఛాన్స్ రావడం కార్పొరేటర్ గా ఛాన్స్ వచ్చింది ఇది ప్రజలకు ఇంకొక నేను ఏదైతనో ఏమైతనో ఏం గాదనో అని తెలుసుకోకుండా కూడా నేను 14 సంవత్సరాలు నిస్వార్థంగా పని చేసినందుకు పార్టీ నన్ను గుర్తించేసి ఇక్కడ జనరల్ కూడా చేసి టికెట్ ఇచ్చిందని కూడా భావిస్తూ పార్టీకి కృతజ్ఞుడిగా పైన కార్పొరేటర్ అయిన కొద్ది రోజులకే మన రిసార్ట్స్లో ప్రగతి రిసార్ట్స్లో కేసీఆర్ గారు మనకు మా అందరి కార్పొరేటర్లను పిలిచి ఇలా ఇలా ఉండాలి మీరు ఫస్ట్ టైం గెలిచిన వారు మాకు ఓన్లీ ఉద్యమం అంటే తెలుసు అప్పటి వరకు కూడా పాడన అంటే తెలియదు ఇట్లా ఇట్లా ఉండాలి ఇట్లా పని అయితే ఇట్లా ఫండ్ తెచ్చుకోవాలి ఇట్లా చెత్త తడి చెత్త పొడి చెత్తల గురించి కూడా చాలా వివరించి చెప్పడం జరిగింది చెట్ల గురించి కానీ ఆ రోజు వివరించిన వివరించింది మైండ్లో పెట్టుకొని ఇప్పటి వరకు కూడా ఎట్లా అంటే మీరు కార్పొరేటర్ కాగానే కూడా సింపుల్గా ఉండాలి ప్రజలలో కూడా ఎక్కడ ఏ సమస్య వచ్చినా కానీ ఫస్ట్ మీతో నైతిక కాదు ప్రజలకు ఫస్ట్ అటెండ్ కావాలి అనే భావనతో ఆ రోజు చెప్పడం జరిగింది. కేసీఆర్ గారు చెప్పిన మాటలు ఏదైతే ఉన్నాయో ఆ మాటల ప్రకారం ఈ 4.5 సంవత్సరాలు కూడా ప్రజల మన్ననలు పొందుతూ ప్రజల సహాయ సహకారాలు కూడా బాగానే ఉన్నాయనుకుంటాం. అదేవిధంగా ఈరోజు నా కని విని ఎరగనట్టుగా దగ్గర దగ్గర మన డివిజన్ల దాదాపుగా డబల్ బెడ్రూమ్లు ఇవన్నీ చూసుకుంటే కూడా 150 కోట్ల వర్క్ కావడం జరిగింది. ఇంత పెద్ద ఎత్తున కూడా వర్క్ అయిందంటే ఇక్కడ మన మేయర్ గారు కానీ మన కేటీఆర్ గారు కానీ అదేవిధంగా కేసీఆర్ గారు కానీ మనకి ఇక్కడ ఫండింగ్ పెద్ద ఎత్తున ఇచ్చారు కాబట్టి ఇంత పెద్ద ఎత్తున వర్కులు కావడం జరిగింది. నా ప్రేరణలో చెప్పుకోదగ్గది ఏంటంటే ఎస్టీ సోదరులకు 176 ఇండ్లు డబల్ బెడ్రూమ్ ఇండ్లు గ్రేటర్ హైదరాబాద్లో ఫస్టే కేటీఆర్ గారు వచ్చి ఓపెన్ చేయడం జరిగింది. ఇప్పుడు ఇంకా కూడా కావాల్సిన పనులు కూడా చాలా ఉన్నాయి. సంజీవయ్య పార్క్ కానీ అదేవిధంగా శ్మశాన వాటిక మార్చడం ఇంకా కూడా కొంత ఇంకా మార్చేది ఉన్నది. అదేవిధంగా 3.5 కోట్లతోని ఎన్నో ఏళ్ల తరబడి ఇబ్బంది పడుతున్న డ్రైనేజీ అయితే 3.5 కోట్లతోని శాంక్షన్ చేపేయడం జరిగింది. ఇంకా కూడా దానికి అవసరమైన కానీ చేస్తాం రెడీగా ఉన్నాం. ఇప్పుడు అది కూడా పని రన్నింగ్లో ఉంది ఆన్గోయింగ్లో. అదేవిధంగా రోడ్లు కానీ డ్రైనేజీ కానీ ఒక మల్లపూర్ అంటేనే డ్రైనేజీ మొత్తం ఎక్కడికక్కడ వారుతూ రోడ్ల మీద వారుతుండే ఆ పరిస్థితి పోగొట్టి ఇప్పుడు మల్లపూర్ను ఒక మోడలంగా తయారు చేసినాం. మల్లపూరు దేవేంద్రరెడ్డి కార్పొరేటర్ అయిన తర్వాత బిఫోర్ కార్పొరేటర్ ఆఫ్టర్ కార్పొరేటర్ అనే పద్ధతి ఏమిటి ఈరోజు తీర్చిదిద్దడం జరిగింది. ఇంకా కూడా చిన్న చిన్నవి ఉన్నాయి అవి కూడా కంప్లీట్ చేస్తాం తెలియజేసుకుంటున్నాం. మొత్తమే చూస్తే ఒక ఉద్యమకారుడిగా ఆ రోజు జెండా మోయాలంటేనే అంటే ఎవరైతే పార్టీలో జాయిన్ అయ్యారో ఎవరైతే పిలుపుమరుకో వాళ్ళే మోసారు. మిగతా వాళ్ళు జెండా మోసిన వాళ్ళని చూస్తే ఇదొక చిన్న పార్టీ ఉప పార్టీ అని గేలి చేసిన సందర్భాలు ఉన్నాయి. ఆ సమయంలో మీరు ఎలాగ ఆ ఉద్యోగానికి లోనయ్యేవారు ఇప్పుడు ఎలా అనిపిస్తుంది? అప్పుడు కూడా మేము ఒకటే కేసీఆర్ గారిని ఆదర్శంగా తీసుకునేది. కేసీఆర్ గారిని మమ్మలను అనే దానిలో ఒక 10ల సంఖ్యలో ఉంటే కేసీఆర్ గారిని అనేవాళ్ళు 1000ల సంఖ్యలో ఉండేవారు. కేసీఆర్ గారు ని మేము కూడా దగ్గర నుంచి అబ్జర్వ్ చేసుకుంటూ ఫస్ట్ నుంచి ఉన్నాం. చాలా వరకు కూడా మేము ప్రోగ్రాంలు కూడా తెలంగాణ భవన్ నుంచి తీసుకొని చేసేది. తెలంగాణ భవన్ గట ముందు కూడా ఇంకా జూబ్లీన్స్లో అక్కడ కిరాయి తీసుకుని ఉండే ఆఫీస్ ఉండే ఆఫీస్ కూడా రెగ్యులర్గా వెళ్ళేటం. కేసీఆర్ గారే ఇన్ని అవమానాలు పడుతుండు మేము బయట ఎన్ని తెలంగాణ కోసం ఏదైనా కానీ ఫస్ట్ ఎవరు కూడా అర్థం కాదు ఇలాంటి సమస్యలు అనేది మన సమస్యలు అనేది అర్థం కాదు. వీళ్ళు ఏంటంటే ఆంధ్ర పాలకుల మధ్యలో ఉన్నారు ఇంకా ప్రజలు కూడా మన ప్రజలు కూడా వీళ్ళు మన ప్రజలు అనేది కూడా ఒక జాలి వేసేది తప్ప ఎవరి మీద కూడా మాకు కోపం ఉండకపోయింది. ఇప్పుడు వాళ్ళు కూడా అట్లా అవహేళన చేసిన మనసులను కూడా చాలామంది మాకు ముంగల ఉన్నారు. వాళ్ళని కూడా ఇప్పుడు చక్కగా కలుపుకోబోతున్నారు. వాళ్ళు కూడా మా పాటలు చేయని అన్న వాళ్ళు కూడా చాలా ఉన్నారు. మనకు కూడా ఇప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళు కూడా రిలీజ్ అయ్యి మాకు కూడా సపోర్ట్ చేస్తారు. వాళ్ళందరూ కూడా ఇప్పుడు మన దాంట్లో ఉన్నారు. మొత్తం మీద ముఖ్య భూమిక పోషించిన ఉద్యమంలో ధూమ్ధామ్ కార్యక్రమం. ఈ ధూమ్ధామ్ కార్యక్రమాలు కూడా ఎక్కువగా మీరు పాల్గొనే వాళ్ళు ఎక్కువ కూడా వేయించినారు కూడా తెలుస్తుంది. ఎలా అనిపించింది ఒక స్ఫూర్తి? ఇక్కడ ఏంటంటే చాలా వరకు కంపెనీలలో పనిచేసేవాళ్ళు ఇక్కడ దాదాపుగా ఆలేరు ఈ నల్లగొండ వరంగల్ కరీంనగర్ ఈ సిద్దిపేట ఇక్కడిక్కడ ప్రాంతాల వాళ్ళు బాగా సెట్ అయ్యి అంతా కూడా ఇది మిడిల్ క్లాసు మొత్తం ఇంకా చెప్పాలంటే ఇంకా తక్కువ మిడిల్ క్లాస్ కన్నా తక్కువ రేంజ్ వాళ్ళు ఉన్న పరిస్థితి కాబట్టి ఎక్కువ వరకు టీవీలు పేపర్లు కూడా చూసే వాళ్ళు తక్కువ ఇక్కడ కాబట్టి మన ధూమ్ధాములకే ఎక్కువ ఆకర్షితులై ఆటకు ఆకర్షితులై ఇక్కడ ఎప్పుడైతే కేసీఆర్ గారు తెలంగాణ ప్రకటించిన తర్వాత కూడా అంత ఊపిరాలి ఎక్కువ ఎప్పుడైతే లగడపాటి అడ్డం పడ్డో అప్పటి వరకు లగడపాటి అడ్డం పడే వరకు మేము కార్యకర్తలను గ్యాదర్ చేయడానికి చాలా శ్రమించేవాళ్ళం. కానీ లగడపాటి ఎప్పుడైతే అడ్డం పడ్డో
అప్పుడు కార్యకర్తలు చేస్తున్న దాన్ని మేమే ఇంకా అడ్డుకోవాల్సిన పరిస్థితికి వచ్చింది. కార్యకర్తలు వేల మంది రోడ్ల మీదకి వచ్చి శివ హోటల్ దగ్గర అక్కడ ఏది మన జనపేయ నుంచి ఎన్ఎఫ్సి వరకు అయితే కనీసం రోడ్డు నిర్మాంశం రోడ్ల మీద ఎక్కడ చూసినా అక్కడ టైర్లు కాలబెట్టు అయ్యాయి. ఎక్కడ నేను రోడ్డు మీదకి పోయేసరికి ఇంత పెద్ద ఎత్తున ఇంత ప్రజలలో రెవల్యూషన్ వచ్చింది అనేది ఈ రెవల్యూషన్ మంచిదే మన తెలంగాణకు అనేది మాకు అప్పుడు ఆ రోజులలో భావన ఉండే. వీడికి ఎమ్మటే ఇక్కడ దగ్గర కూడా కేటీఆర్కు రైలు రోకో కూడా దగ్గర ఉండే మా డివిజన్ కానుకొని ఉండే కాబట్టి రైల్లో కూడా కేటీఆర్ గారు ఈ మూడు టైంలు చాలాసార్లు చేసిండు. అక్కడ కూడా ఇక్కడనే మన మల్లపూర్ వాళ్ళు అక్కడ కూడా కేటీఆర్ గారు వచ్చినప్పటిలో పెద్ద ఎత్తున కూడా అటెండ్ కావడం జరిగింది. మామూలుగా కూడా రైలు కూడా ఎక్కువ పోయి కూడా సొంతం కూడా ఆపిన ఉండే. ఇక్కడ ఉస్మానియా యూనివర్సిటీలో ఉద్యమం జరిగిన తర్వాత ఇక్కడ అంత రేంజ్లో జరిగిన ఏంటంటే మన మల్లపూర్లో జరిగింది. అది ఏంటంటే మేము కూడా సమన్వయం చేయడం వల్ల కూడా లీడర్ కూడా సక్సెస్ అయినామని భావిస్తున్నాం. ఒక దశలో కాంగ్రెస్ పీరియడ్లో టీఆర్ఎస్ పని అయిపోతుందన్న సందర్భంలో చాలామంది కూడా ఉద్వేగానికి లోనయ్యారు. ఒక ఎలక్షన్లో కూడా సీటు సరిగా రాకపోవడం, ఉప ఎన్నికలు కూడా వెళ్ళిపోవటం, ఆ సమయంలో మీకు ఎలా అనిపించేది? చాలా అదొక్కటేసారి కాదు, చాలాసార్లు కూడా టీఆర్ఎస్ పని అయిపోయిందిగా అయిపోతుంది అనేది ఉండే. మాకు మాత్రం కేసీఆర్ మీద నమ్మకం ఉండే, ఏదో ఒకటి చేసి దీన్ని మళ్ళీ నిలబెడతారని మాకు నమ్మకం ఉండే. కేసీఆర్ గారి మీద ఉన్న నమ్మకాన్ని ఒమ్ము కాకుండా మేము ఎంతసేపు కూడా అలాంటప్పుడు ఓడిపోయినప్పుడు కూడా మన మా ఆఫీస్ కడగని ఇంకో గొడవలైనప్పుడు కేసీఆర్ గారికి మధ్యగతగా ఎమ్మటే మా డివిజన్ నుంచి ఒక 10 మంది కూడా పోవడం జరిగింది. ఏంటంటే కేసీఆర్ గారికి మేము ఉన్నాం ఆ టైంలో భరోసా ఇవ్వనికే. అట్లా కేసీఆర్ గారు మీద నమ్మకమే ఈరోజు ఇంత దూరం తీసుకొచ్చింది. మా లాంటి వాళ్ళు మొండిగా కొంతమంది ఇట్లాగ నమ్మి ఎక్కడికక్కడ లోకల్గా పనిచేసారు కాబట్టి ఇక్కడ కేసీఆర్ గారి అడుగులో అడుగై వేల మంది లక్షల మంది కలిసిరు కాబట్టి కేసీఆర్ గారి అడుగు జాడలో నడిచారు కాబట్టి మన టీఆర్ఎస్ పార్టీ తరఫున ఒక ఎజెండాగా పెట్టుకొని ఒక తెలంగాణ కాజు ముంగలేసుకొని తీసుకుని ముంగడ ఒక రాజకీయ పార్టీ ద్వారా రాజకీయం ఇక్కడ ఏమైందంటే రాజకీయం మన ఉద్యమం రెండు మిక్స్ చేసుకుంటూ ముందుకు పోవాల్సిన పరిస్థితి వచ్చింది కాబట్టి అందులోనే చాలామంది కన్ఫ్యూజ్ ఉండే తీసుకొస్తాడ. చాలామంది కూడా ఫస్ట్ వచ్చిన వాళ్ళు కూడా మధ్య మధ్యలో వెనుక అయిన వాళ్ళు కూడా ఉన్నారు నమ్మకం లేదు. కానీ మా లాంటి వాళ్ళకి ఖచ్చితంగా నమ్మకం ఉండే, కేసీఆర్ గారి మీద నమ్మకంతోనే ఈరోజు ముందుకు పోవడం జరిగింది. ఆ నమ్మకాన్ని ఒమ్ము కాకుండా ఈరోజు తెలంగాణ వచ్చిన తర్వాత కూడా మీరు చూస్తున్నారు బ్రహ్మాండంగా నడిపిస్తుంది కేసీఆర్. కొంతమంది ఏదో రాజకీయ పార్టీ అయినా కానీ జాయిన్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు, టికెట్ల కోసం వేరే పార్టీ నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు చాలామంది అప్పుడు మొదట్లో ఉద్యమంలో, తర్వాత ఇది పార్టీ ముందుకెళ్ళేటట్లేదని వెళ్ళిపోయిన వాళ్ళు మీకంటే కూడా చాలామంది చూస్తూనే ఉన్నాం. అలాంటి వాళ్ళు ఆ సందర్భంలో మీకు ఎలా అనిపించేది? అట్లాంటప్పుడు మన పార్టీకి కొంచెం ఇంకా శ్రమించవలసి వస్తుంది, ఇంకా 2-3 సంవత్సరాలు ఇంకా ఎంకకు పోతున్నామేమో అనిపించేది. తర్వాత ఇప్పుడు ఏంటంటే లాంగ్ టైంలో ఇప్పుడు ఈ లాంగ్ టైంలో కేసీఆర్ గారు ఇక మనకు కూడా ఏంటంటే ఇక ఈ ప్రజలకు ఇంకా అర్థమవుతలేదు అన్న టైంలో చాలా నా సావు తెలంగాణ రావడం అనేది పెద్ద డిసిషన్ తీసుకొని ముందుకు పోయినాక ప్రజలకు చాలా వరకు అర్థమైంది. ఏంటంటే ఇక కేసీఆర్ గారు ఇంతవరకు సావు వరకే తెగిడుస్తుందంటే ఇలా మన తెలంగాణకు అన్యాయం అవుతున్న విషయాలు కూడా ప్రతి ఒక్కరు కూడా అప్పటికప్పటికి 15 ఏళ్ళ నుంచి కూడా వేరే రూగు స్టేజ్ల మీద కూడా ప్రతి ఒక్కరు కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. కేసీఆర్ గారి స్పీచ్ వల్ల కూడా ఒక ప్లేస్ పాయింట్ అని భావిస్తున్నాను తెలంగాణకు. అయితే చాలామంది రాజకీయం అనగానే అప్పుడు భారత్ బంద్ ఉండేది, ఆ భారత్ బంద్ తర్వాత తెలంగాణ పీరియడ్లో తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ బంద్ ప్రతిసారి ఒకసారి ఒకరోజు ఒకసారి 12 గంటలు, ఒకనాటి 24 గంటలు, 42 గంటలు ఇలాగ జెండా తీసుకొని బయటికి వెళ్ళి షాపులు ముందిస్తాం కూడా చాలామంది కూడా విచిత్రంగా చూసిన సందర్భాలు ఉన్నాయి. ఈ సందర్భం మరి మీరుంటున్నటువంటి డివిజన్లో మార్కెట్ ఎక్కువ ఎలా అనిపించేది? కాకుండా మీరు అన్నట్టుగా టీఆర్ఎస్ పార్టీగా బంద్ ఇచ్చినట్టు ఇప్పుడు ఏంటంటే ఉద్యమం ఒక 2 రకాలు ఉంది. 2010 తర్వాత ఒక రకంగా ఉంది, 2010కు ముందు ఉంది. 2010కు ముందు ఏదన్నా టీఆర్ఎస్ బంద్ కాలు ఇచ్చినప్పుడు మేము కూడా గట్టిగా శ్రమించి మా తరఫున అయ్యేంతవరకు బంద్ చేసేది. కాకపోతే ప్రభుత్వాలు కూడా మండే పోయి మమ్మల్ని కూడా కొట్టుడు కానీ ఇంకోటి కానీ చాలా చేసేటి. 2010 తర్వాత ప్రజలలో చైతన్యం వచ్చింది, ఎక్కడికక్కడ కూడా ప్రజలు చాలా స్వచ్ఛందంగా బంద్ చేశారు. ప్రజలల్లో చైతన్యం బాగా నిండడం వల్ల బంద్లు కూడా చాలా సక్సెస్ఫుల్గా జరగడం జరిగింది. ఈ బంద్లను ఈ వీటిని ప్రజలందరూ ఒకతాటి మీదకి వచ్చారు, ఇక మాకు తప్పదనే భావనలో ఇది మన సెంట్రల్ కేంద్రం తెలంగాణ ఇవ్వడం జరిగింది. అయితే కేసులు కూడా చాలా అయినాయి, కేసులు అంటే భయపడే వాళ్ళు ఉన్నారు, కేసు అంటే పోలీస్ స్టేషన్ దొక్కాలంటే భయపడే వాళ్ళు ఉన్నారు, వీళ్ళన్నీ తట్టుకొని ముందుకెళ్లారు. పోలీస్ స్టేషన్లో కూడా చాలామందికి అవమానాలు జరిగిన సందర్భాలు కూడా ఉన్నాయి. ప్రజలకు సేవ చేయాల్సింది వదిలిపెట్టి తెలంగాణ కోసం పోరాడుతున్న వాళ్ళు లాఠీ దెబ్బలు కూడా తిన్నారు.
ఈ సందర్భంలో మీకు ఏం యాద వస్తుంటది? లాటి దెబ్బలు తినడం దాంట్లో నేను కూడా ఉన్నాను. లాటి దెబ్బలు తినడం జరిగింది, కేసులు కూడా భరించడం జరిగింది. అదేవిధంగా కోర్టు కూడా 3-4 సంవత్సరాలు తిరగడం జరిగింది. ఏంటంటే ఇవన్నీ కూడా ఎందుకు పడుతున్నాం? మనం ఒక కాజు కోసం పడుతున్నాం కాబట్టి ఒకటి మాకు ఒక కాజు గల ఇవన్నీ ఒక మాకు కష్టాలు అనిపించలే ఒక సరదాగానే ఇవన్నిటి కూడా భరించడం జరిగింది. ఆ రోజులలో మధ్య మధ్యలో కేసీఆర్ గారు కూడా ఫస్ట్ కాంగ్రెస్ తోటి పొత్తు పెట్టుకోవడం, తర్వాత తెలుగుదేశంతో పొత్తు పెట్టుకోవడం, ఇవన్నీ కూడా గందరగోళంలో అనిపించేదంట చాలామంది కూడా చెప్పుకునే వాళ్ళు. మరి మీరు నమ్ముకున్న సిద్ధాంతంతో కేసీఆర్ ఎమ్మెటి వెళ్ళారు, అప్పుడు మీకు ఏమైనా అనిపించేదా? కేసీఆర్ గారు ఏది చేసినా మాకు బాగా 100% నచ్చేది. ఆ రోజునన్న కూడా మనకు కేసీఆర్ గారు ఇంటి పైన మన ఆజాద్ గారు, కేశవరావు కాంగ్రెస్ ఉండే వాళ్ళ ఇద్దరు వచ్చి కూడా 42 సీట్స్ ఇచ్చి ఉన్నప్పుడు కూడా మేము కిందనే ఉన్నాం. మేము చూస్తున్నాగానే బయటకు వచ్చి కూడా కేసీఆర్ గారు కూడా స్పీచ్ ఇవ్వడం జరిగింది. కాంగ్రెస్తో కూడా పొత్తు పెట్టుకొని కాంగ్రెస్తో జయ అనిపించిండు, తెలుగుదేశంతో పొత్తు పెట్టుకొని తెలుగుదేశంతో జయ అనిపించిండు. వాళ్ళు ఒక అప్పుడు కేసీఆర్ గారిని తెలంగాణ అనే పదమే అసెంబ్లీలో అనొద్దు అనే వాళ్ళు తెలంగాణ పార్టీతోనే పొత్తు పెట్టుకునే స్థితికి తీసుకొచ్చినట్టే ఒక స్టెప్ వేసినట్టే అనిపించేది మాకు. మాకు మాత్రం వాళ్ళ చేత కూడా జై తెలంగాణ అంటే అసెంబ్లీలో జై తెలంగాణ అంటే ఈ పదం పడొద్దు అనే సందర్భం నుంచి వాళ్ళ చేతనే అనిపించిన సందర్భం మీకు ఉండేది అంటారు? అవునవును. ఇప్పుడు అసెంబ్లీలనే కేసీఆర్ గారిని జై తెలంగాణ అననీయలే. అలాంటి వాళ్ళు జై తెలంగాణ అనొద్దు, ఇది తెలంగాణ ప్రాంతం అనొద్దు, వెనుకబడిన ప్రాంతం అనాలనేది తెలుగుదేశం నినాదం ఉంటుంది. తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు అలాంటి తెలుగుదేశం ప్రభుత్వం వచ్చి మేము తెలంగాణకు సపోర్ట్ ఇస్తాం, తెలంగాణ ప్రాంతం విడదీపోనికి మేము కూడా మద్దతు అని ప్రకటించడం జరిగింది. ఈ ప్రకటించిన కాంగ్రెస్, తెలుగుదేశం కూడా మన తెలంగాణ ప్రకటించేసరికి యూటర్న్ తీసుకున్నాయి. వీళ్ళందరూ ప్రకటించారు, వీళ్ళందరినీ ప్రకటించడం ఒక తాటి మీద తీసుకురావడం వల్లనే కేంద్రం ఏంటంటే అందరూ కూడా తెలంగాణ కావాలంటారు అనేది ప్రకటించడం జరిగింది కేంద్రం. ఇలాంటివన్నీ ఒక తెలంగాణ రానికి ఒక కారణాలు అయినాయి. కేసీఆర్ గారికి ఎప్పుడైనా ముందు చూపు ఉంటుంది. ఈరోజు చేస్తున్నామంటే ఈరోజు చేసేది కాదు, ఈరోజు చేయాలి. ఈరోజుతో చేసిన టైం అయిపోయినాక ఇంకా నెక్స్ట్ ఇంకో హాఫ్ అన్ అవర్ గంట ఉందంటే రేపటి గురించి కానీ ఇంకో 10 రోజుల కానీ గురించి ఇంకా 10 సంవత్సరాల ముందు గురించి కూడా పోయి ఆలోచించే కెపాసిటీ ఉన్న నాయకుడు కేసీఆర్ గారు. జనరల్గా చూస్తే రాజకీయం అంటే ప్రజలే ఇంటికి రావాలి, ఉద్యమం అంటే లీడరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళని ఉద్యోగం చేయాలి. మొదట మీ ఎమ్మటి ఎంతమంది ఉండేవాళ్ళు? వాళ్ళందరూ ఇప్పటిదాకా మీతో అనుబంధంలో ఉన్నారా? మొదట 10-20 మందే ఉండే. ఒక కాపురా మున్సిపల్ లెవెల్లో కూడా ఒక ప్రోగ్రామ్ చేయాలంటే కష్టంగా, అతి కష్టంగా ఓ 50-60 మంది జమ అవడం చాలా గొప్పగా ఉంటుండే. అలాంటి టైం నుంచి కూడా మేము 10 మంది ఉన్నా, ఇద్దరం ఉన్నా, ముగ్గురం ఉన్నా కానీ మేము ఎప్పుడు మేము నామూషిగా ఫీల్ కాలే. ఈవెన్ అప్పుడు బ్యానర్లు ఉండే, ఫ్లెక్సీలు రాపిచ్చేది మేమే, కట్టుకునేది మేమే. ఓ ఈవెన్ మీటింగ్ పెట్టినప్పుడు యూత్గా ఉండి ఒకటి ఇప్పుడు కింద పరద ఉన్నప్పుడు ఆ పరదలు మేమే వేసి వాళ్ళకి చాలా ఏర్పాటు చేసి మేమే చేసేది. ప్రెస్కి మేమే అన్నీ మేమే అయి కూడా చూసుకున్న రోజులు ఉన్నాయి. నాతో పాటు ఇప్పుడు ఇంకా ఉన్న వాళ్ళు ఉన్నారు, నాగిల్ల బాలరెడ్డి కానీ ఇంకా రాజిరెడ్డి అని ఉండే, అతను ఇంకా బిజినెస్లో వెళ్ళిపోయిన సైడ్ అయిపోయిన రాజకీయాలు లేకుండా ఇక ఇలాంటిగా ఇప్పుడు థర్డ్ సీన్ ఎట్లాగూ మనకు ఎంబీసీ చైర్మన్గా ఉన్నాడు అన్నాడు. ఇక్కడ స్థానికంగా శ్రీనివాస్ గౌడ్ అని ఉన్నాడు. వీళ్ళు ఫస్ట్ నుంచి కూడా ఇప్పుడు కూడా కంటిన్యూగా నైన్ ఇచ్చిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. మధ్యలో మధ్య డ్రాప్ అవ్వకుండా వచ్చుకుంటా పోకుండా వచ్చుకుంటా పోకుండా, ఎందుకంటే బస్సు పోతుంటే ఎక్కడు దిగుడు ఎలా ఉంటుందో ఆ టైప్ ఇక్కడ కూడా కొంత నడిచింది. లీడర్లు మొత్తమే చూస్తే ఉద్యమం జరిగేటప్పుడు ప్రజలు కానీ ఎవరన్నా స్థాయి లీడర్ పార్టీలోకి, టీఆర్ఎస్లోకి వస్తే వాళ్లకు ప్రభుత్వం నుంచి వచ్చేటటువంటి ఏవైతే ఉన్నాయో ఫండ్స్, పథకాలు, అవన్నీ వారికి లబ్ధి చేయకుండా దూరంగా పెట్టాలనే ఆలోచన కూడా ఉండేది అప్పుడు కాంగ్రెస్ పార్టీకి అనేవాళ్ళు. అలాంటి విషయాలు మీకు ఏమైనా ఎదురైనాయా? లేదు, అలాంటివి కూడా ఉండేది. కాకపోతే ఎవరికి ఏ ఇబ్బంది వచ్చా కానీ మేము ఏంటంటే ఒక యూనిటీగా ఉండి ఎవరికి ఏ కార్యకర్తకి ఏ ఇబ్బంది వచ్చా మేము ఒక సపోర్ట్గా నిలబడే పరిస్థితి ఉండే. కాబట్టి మా ఇక్కడ కాపురం మున్సిపల్లో మాత్రం అలాంటి పరిస్థితి తక్కువ ఉండే. ఎందుకుంటే మేము ఒక యూనిట్ ఉండి ఎవరికి ఏ ప్రభుత్వం ఏ రకంగా కరెక్ట్గా ఒక పాయింట్ వైజ్గా మనకు దొరికినప్పుడైతే నిలదీసే అవకాశాలు ఉండేవి. ఇక్కడ పోలీస్ స్టేషన్లు కానీ ఇంకోటి కానీ ఏదున్నా కానీ మేము ఏదంటే జనబలంతో ఎదుర్కొనే పరిస్థితి ఉండే. ఆ రోజులలో కూడా ఎంతున్నా కానీ 50 మంది ఉన్నా, 100 మంది ఉన్నా, 50 మంది 100 మంది ఒకటేసారి పోలీస్ స్టేషన్ కాడికి పోయేసరికి ఏంటంటే ఆటోమేటిక్గా మనకు వాళ్ళు తగ్గి వచ్చేసి న్యాయం చేసేవాళ్ళు. కొన్ని వినూత్న కార్యక్రమాలు చేసేవాళ్ళు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఉంటే మీ టీఆర్ఎస్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి గులాబీ పూలు ఇవ్వటము, తెలంగాణకు మద్దతు తెలుపమని, జై తెలంగాణ అనిపించటము, ఇలాంటి ఎలా అనిపించేది అప్పుడు మీకు? అప్పుడు ఉన్న పరిస్థితులలో మన రాజిరెడ్డి గారు అయితే ఎందుకంటే తెలంగాణకు ఎస్ అంటాడు కానీ కేసీఆర్ అంటే ఎందుకు ఆయనకు పడకపోతుండే, ఆయనతో చాలా ఇబ్బందిగా ఉండే. ఆయన కావాల్చుకొని నాకు ఆ రోజులల్లో
నేను ఆయన ఇంటికి పోయింది లేదు లేదు ఇక్కడనే ఉద్యోగంలో యాక్టివ్ ఉన్నాం ఆ ఇంటికి పోయినని ఆడు కూడా ఇంటికి దౌర్జన్యం చేసిన కూడా కేసు పెట్టడం జరిగింది మాకు ఇలాంటి కేసులు కూడా భరించుకొని ముందుకు పోయినాం ఏదన్నా కానీ వాళ్ళకు ఓకుంటా ఇంకా కాంప్రమైజ్ ఆయన దగ్గర పోతే కూడా కాంప్రమైజ్ అవుతుంటే కూడా ఆయన దగ్గర ఓకుంటా కూడా కేసు కానీ తిరిగి కానీ ఆయన దగ్గర పోయి కాంప్రమైజ్ అయితే కాలేదు అయితే అలాంటి పట్టుత్వము అలాంటి స్ఫూర్తి తెలంగాణ నిజంగా మీకు వస్తా అనిపించింది ఆ రోజులలో రాకున్నా వచ్చినా కానీ నాకేమనిపించింది అంటే తెలంగాణకు ఎంతో కొంత న్యాయం జరుగుతానే ముందుకైతే వచ్చినాం మీ ఉద్యమం నడుస్తుందంటూ ఫండింగ్ కానీ ఇంకోటి కానీ అలర్ట్ ఎక్కువ చేస్తారు తెలంగాణ వస్తుంది అనే నమ్మకం కొంత తక్కువ ఉన్నా కానీ వస్తానైతే ఉండే ఒకసారి నమ్మకం తక్కువ ఉన్నా కానీ మనకు ఫండింగ్ కానీ ఇంకోటి కానీ ఇంకోటి కానీ ఏదన్నా ఒక రకంగా తెలంగాణ ప్రాంతం ఒక రకంగా అయితే బెనిఫిట్ ఉంటుంది మా ఉద్యమం వల్ల తెలంగాణ ప్రాంతానికి ఎంతో కొంత మేలు జరుగుతుందని మా భావన మాకుండే ఈ యొక్క ఈ ఉద్యమ ప్రాసెస్లో ఉద్యమ మీకు దగ్గరలో ఉన్నటువంటి ఉస్మాన్ యూనివర్సిటీలో రోజుకు ఒక కుష్మాలు రాలిపోతుండే ఒక తెలంగాణ స్వచ్ఛందంగా మీకు మీరే తెలంగాణ జెండా మోసిన వ్యక్తిగా మీకు ఆ సందర్భాల్లో ఎలా అనిపించేది ఎలాంటి విజ్ఞానికి లోనయ్యే వాళ్ళు అప్పుడు చాలా బాధగా ఉండే ఉస్మానియా యూనివర్సిటీలో కూడా మేము కూడా ఇక్కడ మాకు తోచిన విధంగా ఏది ఫుడ్ ప్యాకెట్స్ తయారు చేసుకొని తీసుకుపోయి ఇచ్చేవాళ్ళం ఇస్తున్నామని మనం వెనక నుంచి ఫుడ్ ప్యాకెట్లు ఇస్తున్నాం అనే దురుద్దేశంతో ఇది తెలిసి వాళ్ళు కూడా అవి కూడా బ్యాన్ చేయడం జరిగింది ఎక్కడికక్కడ బార్గెట్లు పెట్టి మేము మమ్మల్ని అక్కడ మొత్తానికి మొత్తం పోకుండా చేయడం జరిగింది ఫస్ట్ ఉస్మాన్ యూనివర్సిటీలో కూడా మా పిల్లలు కూడా కొంత పోయి కూడా అక్కడ కూడా వాళ్లకు సపోర్ట్ చేసి పెద్ద ఎత్తున నినాదాలు చేయడం జరిగింది ఆ రోజులలో ఉస్మాన్ యూనివర్సిటీలో పెద్ద ఎత్తున ఉద్యమం ఉవ్వెత్తున లేస్తున్న రోజులలో మాకు నియర్గా ఉండే కాబట్టి వాళ్లకు ఇక్కడ ఆశ్రయాలు ఇవ్వడం కానీ కానీ వాళ్ళకు ఫుడ్ అరేంజ్మెంట్ కానీ ఇంకా వేరే వేరే కానీ మద్దతు ఇవ్వడం జరిగింది వాళ్ళకు మేము మద్దతుగా మాకు తోచే విధంగా మేము సహాయ సహకారాలు వాళ్ళకి అందేయడం జరిగింది ఇవంతా పెద్ద మీరు ఇప్పుడు కార్పొరేటర్గా అయ్యారు ఇలాంటి సందర్భాలు ఇవి నిరాహార దీక్షలు చేసిన సందర్భాలు సకల జనుల సమ్మె ఇలాంటి సందర్భాలు ఎప్పుడైనా జ్ఞాపకం చేసుకుంటారా ఈ జ్ఞాపకం చేసుకోకుండా ఉండనే ఉండదు మన వార్డ్ ఆఫీసులో నలుగురు మన పాత్రలు టీఆర్ఎస్లు కలిసినప్పుడు కానీ ఇప్పుడు ఎక్కడ వాళ్ళు వచ్చినా కానీ ప్రతిదీ కూడా ఎన్నో ఒక దగ్గర సందర్భంలో ఖచ్చితంగా జ్ఞాపకాలు చేసుకుంటాం మనం స్వీట్ మెమోరీస్గా మేము ఖచ్చితంగా జ్ఞాపకం చేసుకుంటున్నాం అలా ఇంత మాకు కూడా ఇంత గొప్ప అవకాశం కార్పొరేటర్గా వస్తాను కూడా అనుకోలేము అనుకోకుండానే ఉద్యమం చేయడం జరిగింది ఇప్పుడు ఆ ఉద్యమంలో భాగంగా మేము కూడా ఈరోజు మాకు అనుకోకుండా ఈ ఛాన్స్ కూడా రావడం జరిగింది కార్పొరేటర్ కావడం జరిగింది కార్పొరేటర్ అయిన తర్వాత కూడా ప్రజలలో కూడా చురుగ్గా పాల్గొంటూ ఈరోజు కరోనా వైరస్ విషయంలో కూడా ప్రతి ఒక్కరు ఫస్ట్ వెజిటేబుల్స్ మార్కెట్లలో ప్రజలు అదైతురు కేసీఆర్ గారు పిలిపించిన తెల్లారి నుంచే ఎమ్మటే రియాక్ట్ అయ్యి ఇక్కడ బస్తీలలో పోయి కూరగాయలు పంచడం జరిగింది అదేవిధంగా నాకు తోచే విధంగా ఇప్పటివరకు కూడా ఎవరన్నా పేదవాళ్ళు నిజంగా ఉన్న వాళ్ళు గుర్తించి వాళ్ళకు కూడా ఏదో ఒకటి ఇప్పటి వరకు కూడా కంటిన్యూగా రోజుకు ఎంతో కొంతమందికి కూడా సహాయం చేస్తూనే ఉన్నాం ఎప్పుడన్నా కలత చెందిన సందర్భం అనిపిస్తుందా ఈ ఉద్యమ పీరియడ్లో ఎందుకురా బాబు ఇంకా ఈ జనాలు మేల్కొనట్లేదు ఎందుకు వీళ్ళకి ఇబ్బంది తెలంగాణ మీద ఇంత రావట్లేదని కలత చెందిన సందర్భం ఏదన్నా ఒకటి లేదు అలాంటి కలత చెందినవన్న అయితే నేను ఇప్పటి వరకు కూడా ఇన్ని 20 సంవత్సరాలు కూడా కంటిన్యూగా టీఆర్ఎస్ పార్టీ నమ్ముకొని ఉండబోతుంటే ఏంటంటే టీఆర్ 20 సంవత్సరాల్లో కూడా ఉన్నోళ్ళు ఉన్నారు నేను సీనియర్ అని చాలామంది అంటారు కానీ నాకు నేను అబ్జర్వ్ చేసిన వరకు కూడా చాలా వరకు కూడా చాలామంది కూడా గ్యాప్లు వచ్చాయి చాలామంది ఉన్నారు ఇలా పెద్ద పెద్ద వాళ్ళు కూడా చాలా గ్యాప్లు వచ్చాయి ఇప్పుడు చాలామంది గ్యాప్లు ఉన్నాయి కానీ మాకు కూడా గ్యాప్ లేకుండా 20 సంవత్సరాలు కూడా కంటిన్యూగా వర్క్ చేయడం జరిగింది ఈ తెలంగాణ వచ్చే సందర్భంలో పార్లమెంట్లో బిల్లు ఆమోదం పొందినప్పుడు ఎలా ఫీల్ అయినారు చాలా ఆనందం జరిగింది మనకు ఒక పెద్ద లక్కీ లాటరీ తగిలిన దానికన్నా కూడా చాలా ఆనందంగా ఫీల్ అయినాం ఆ రోజు ఎమ్మడే ఇక్కడ నుంచి మన తెలంగాణ భవన్కి వెళ్ళి భవన్లో చాలా భారీ ఎత్తున కూడా సంబరాల్లో పాల్గొని మా ఆనందం వ్యక్తం చేయడం జరిగింది మీరు ధన్యవాదాలు చెప్పాల్సి వస్తే ఈ విషయంలో ఎవరు చెప్తుంటారు మన కేసీఆర్ గారికి 100% ధన్యవాదాలు తెలియడం జరుగుతుంది కేసీఆర్ వెంటనే ఉండి వాళ్ళని వెంటుండి అడుగులో అడుగై నడిచిన ప్రతి లీడర్ కూడా ధన్యవాదాలు తెలియడం జరుగుతుంది ఈరోజు తెలంగాణ వచ్చి తెలంగాణ రావడం కాకుండా ఈ రోజున ఇంత పెద్ద ఎత్తున కానీ కాళేశ్వరం లాంటి పెద్ద పెద్ద ప్రాజెక్టులు ఫండింగ్ రేజింగ్ కానీ ఈరోజు ప్రపంచంలోనే ఒక తెలంగాణ ఒక తన గుర్తింపుగా సాధిందంటే గుర్తింపు తెచ్చుకుంటుందంటే అది ఓన్లీ కేసీఆర్ గారు
కేసీఆర్ గారు వెన్నంటే నడిచే లీడర్ అయినా మన కేటీఆర్ గారు కవితక్క కానీ ఇవి హరీష్ అన్న కానీ ఇప్పుడు ఈటల రాజేంద్ర అన్న నాయకులు కానీ చాలామంది నాయకులు ఎందరో ఉన్నారు వారందరూ కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ తన 20 సంవత్సరాల ప్రస్తావన తెలంగాణ రావడాలనే కోరిక ఎందుకు పుట్టింది రైతుగా పుట్టి మరి నీళ్ళ కోసం కావాలన్న తపన కేసీఆర్ జై తెలంగాణ అంటున్న నిదానం తన గుండెలో కూర్చుకొని 20 సంవత్సరాలు కూడా ఒకే నాయకుని సిద్ధాంతం ఒకే సిద్ధాంతం ముందుకెళ్తున్నటువంటి కార్పొరేటర్ మల్లాపూర్ కార్పొరేటర్ పన్నాల దేవేందర్ గారి యొక్క మనోగతం చూశాంగా చూడండి కామెంట్ చేయండి చూస్తున్న విత్ న్యూస్ లక్ష్యం సమాజీతం కెమెరామ్యాన్ గురుమృతో మిశ్రేతండో